morning, children. How are you, children? Here to Chappali. You are fine, sir. Hello. Today, mask. Today, mask. When do you buy it? Corona time, bro. Din manamu, mana mukhani ki, mouth ki, tagilinchukova. దీని వల్ల మనకు కరోనా దరిదాపులోకి రాదు. అలాగే మనం సామాజిక దూరాన్ని పాటించాలి. అంటే ఒక మనిషికి ఒక మనిషి మధ్య దాదాపుగా 6 అడుగుల దూరంలో ఉండాలి. అప్పుడే మనకు ఈ కోవిడ్ అనేది మన దగ్గరికి రాదు. సరే పిల్లలు, ఇవాళ మనం ఒక రైమ్ నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాం? రైమ్. నేను చదువుతాను, మీరు బాగా వినండి. ఏనుగు ఏనుగు నల్లానా, ఏనుగు కొమ్ములు తెల్లానా, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. సరే, ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను బోర్డు మీద అంటేస్తా, మీరు కూడా మళ్ళీ ఒకసారి చదవాలి. చెప్పండి. ఏనుగు ఏనుగు నల్లానా, ఏనుగు కొమ్ములు తెల్లానా, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. ఇక్కడ మనకు ఒక జంతువు వచ్చింది. ఏమొచ్చింది? ఒక జంతువు పేరు వచ్చింది. అది ఏనుగు. ఏంటిదది? ఏనుగు. మనం ఏనుగుని ఇంగ్లీష్లో ఏమంటాం? ఎలిఫెంట్. ఏమంటాం? ఎలిఫెంట్. మరి ఏనుగు అడవిలో ఉంటుంది, అది ఫారెస్ట్లో ఉంటుంది. సరే, మన పరిసరాల్లో ఉండేటువంటి జంతువులను గురించి మనము ఇప్పుడు చెప్పుకుందాం. మన పరిసరాల్లో ఏమేమి జంతువులు ఉంటాయి ఒకసారి చెప్పమ్మా సింధు. పిల్లి. వెరీ గుడ్. దీన్ని క్యాట్ అంటాం. పిల్లిని ఏమంటాం ఇంగ్లీష్లో? క్యాట్. ఇంకా ఏముంటాయి కాశి? కుక్క. దీన్ని ఏమంటాం? డాగ్. ఇంకా ఏముంటాయి మన పరిసరాల్లో? హరిణి. నువ్వు చెప్పమ్మా. ఆవు. ఏముంటాయి? ఆవు. ఆవునేమంటాం? కావు. ఆవునేమంటాం? కావు. సరే, నేను ఇప్పుడు కొన్ని బొమ్మలు చూపిస్తాను మీకు, వాటి పేర్లు చెప్పండి. ఇది ఆవు. ఏంటిది? ఇది ఆవు. ఏంటిది చెప్పండి? ఆవు. ఇదేంటిది? మేక. ఏంటిది? ఇది మేక. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? గోట్. ఏమంటాం దీన్ని? గోట్. అలాగే ఇది గాడిద. ఏంటిది? ఇది ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు చెప్పండి? డాంకీ. ఏమంటారు? డాంకీ. ఇదేంటిది? ఇది ఎద్దు. ఏంటిది? ఇది ఎద్దు. ఎద్దుని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్తారా? ఆక్స్. ఏమంటారు? ఆక్స్. ఇదేంటిది? గొర్రె. ఏంటిది? ఇది గొర్రె. గొర్రెని ఇంగ్లీష్లో ఏమంటాం? షీప్. ఏమంటాం? షీప్. ఇవన్నీ మన పరిసరాల్లో ఉండేటువంటి జంతువులు. మన పాఠం మన చుట్టూ ఉన్న జంతువులు. మన చుట్టూ ఉన్న జంతువులు. ఇప్పుడు మనము మన చుట్టూ ఉన్న జంతువులు ఏమున్నాయో మళ్ళీ ఒకసారి నేను చెప్తాను చూడండి. మన పరిసరాలలోని జంతువులు
अंत मन परशुरा मन चुटपे जंतु मन चुटपे जंतु चूँ इपड़े मन रास्ता कैट पीलिने कैट तरवा कुक डॉग गोर्रे शीप मेक गोट इदे चलवे पंदी पिग इदे गुर्रा गुर्रा इंग्लिश हॉर्स इदे गाड़िद इंटे गाड़िद डोंकी चलवे गेदे बफेलो यद्दु एंटिदी यद्दु ऑक्स आवु काव इवन्नी मन परिसरालो उंडेटुवंटि मन ऊर्लो कनिपिंचे जंतुवुलु मन ऊर्लो कनिपिंचे जंतुवुलु ई जंतुवुलनु मन ऊर्लो कनिपिस्तुन्नायि काबट्टि वीटिनि साधु जंतुवुलु अंटारु ఏమంటారు వాటిని సాధు జంతువులు ఏమంటారు వీటిని సాధు జంతువులు ఏంటివి సాధు జంతువులు పిల్లి చెప్పండి కుక్క गुर्रे मेका पंदी गुर्रम गाड़िदा गेदे यद्दु आवु इवन्नी साधु जंतुवुलु मन परिसरालो उंडेटुवंटि जंतुवुलु मरि ई जंतुवुल्लो कोन्नि मनकु मनकु उपयोगपडेटुवंटि आहारंगा उपयोगपडेटुवंटि पालनि इस्तायि एमि इस्तायि पालु मिल्क పాలనేమంట మిల్ ఏంటివి పాలనిచ్చే జంతువులు వాటికి మనం సున్నా చూడము పిల్లి పాలు మనం వాడతామా వాడం గొర్రె కుక్క పాలు వాడతామా వాడం గొర్రె పాలు వాడతాం తర్వాత మేక పంది పాలు వాడతామా వాడం గొర్రె పాలు వాడం గేదె తర్వాత ఆవు ఇది పాలించే జంతువులు ఏమిచ్చే జంతువులు అవి పాలించేటువంటి జంతువులు ఏంటంటే పాలించే జంతువులు గొర్రె మేక గేదె ఆవు ఈ నాలుగు పాలించేటువంటి జంతువులు మరి పాలతో మనము చాలా పదార్థాలు తయారు చేసుకుంటాం పాలతో పెరుగు తయారవుతుంది పెరుగును జిలిగితే వెన్న వస్తుంది వెన్నని కాస్తే నెయ్యి వస్తుంది మరి అలాగే పాలతోనే మనకు మీగడ వస్తుంది జున్ను తయారు ఇవన్నీ మనకు పాలతో తయారైనటువంటి వస్తువులు సరే మనము పాలిచ్చే జంతువులు ఇక్కడ తిట్టేసుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం ఇవి పాలించే జంతువులు మరి పాలించే జంతువుల్లో ఫస్ట్ ఏంటిది ఆవు ఆవు ఏమంటాం ఇంగ్లీష్లో కౌ ఏమంటాము కౌ అలాగే గేదె బఫెలో మేక గోట్ గొర్రె షీప్ ఇవి మనకు పాలించేటువంటి జంతువులు అలాగే మన పరిసరాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని సాధు జంతువులు అంటాం ఇంగ్లీష్లో వీటిని డొమెస్టిక్ ఎనిమల్స్ అంటాం ఏమంటాం డొమెస్టిక్ ఎనిమల్స్ మరి సిద్ధు మీ ఇంట్లో ఇంకా ఏమైనా జంతువులు మీకు కనిపిస్తాయా కనిపిస్తాయి మన ఇంట్లో ఎలుకలు ఉంటాయి ఎలుక ఇంకా ఏం కనిపిస్తాయి మనకు ఇవి ఇక్కడ ఉన్నటువంటి కాకుండా ఇంకా ఏం కనిపిస్తాయి మనకు కుక్క పిల్లి వచ్చినాయి కుక్క వచ్చింది పిల్లి వచ్చింది మరి ఎలుకలను చూస్తే పిల్లికి బాగా ఇష్టం వాటిని పట్టుకొని తినేస్తాయి
వాటిని పట్టుకొని తినేస్తాయి పిల్లి. మరి ఇవి ఈ జంతువులన్నీ మన పరిసరాల్లో ఉంటాయి. మళ్ళీ మనకు కనిపించని జంతువులు కూడా, మన పరిసరాల్లో కనిపించని జంతువులు కూడా ఉంటాయి. వాటిని ఎక్కడ చూడొచ్చు? మనం జూలో చూడొచ్చు. ఇంగ్లీష్లో జూ, దాన్ని తెలుగులో ఏమంటాం? జంతు ప్రదర్శనశాల ఏమంటాం దాన్ని? జంతు ప్రదర్శనశాల. మరి ఈ జూలో కనిపించేటువంటి జంతువులను క్రూర జంతువులు అంటారు. ఏమంటారు వాటిని? క్రూర జంతువులు. వాటిని ఇంగ్లీష్లో ఏమంటాం? వైల్డ్ ఎనిమల్స్. ఏమంటాము? వైల్డ్ ఎనిమల్స్. అవి ఏంటో చూద్దాం. ఇవి వైల్డ్ ఎనిమల్స్. ఏంటివి ఇవి? వైల్డ్ ఎనిమల్స్. ఏంటిది ఇది? లయన్. ఏంటిది ఇది? లయన్. లయన్ ఇంగ్లీష్లో ఏమంటాం? సింహం. ఏమంటాం దీన్ని? సింహం. ఇదేంటిది ఇది? టైగర్. ఏంటిది ఇది? టైగర్. ఇదేంటిది ఇది? ఇలా మనం పాటలో చెప్పుకున్నాం ఏనుగు. ఏంటిది ఇది? ఏనుగు. ఎలిఫెంట్. ఏంటిది ఇది? ఎలిఫెంట్. అలాగే ఇది గుర్రం, హార్స్. గుర్రాన్ని ఏమంటాం? హార్స్. మరి ఈ గుర్రం మీద స్వారీ చేస్తుంటారు సినిమా హీరోలు, చూసారా మీరు ఎప్పుడన్నా? చాలామంది హీరోలు చిరంజీవి చేసినా అబ్బో. సరే ఇదేంటిది ఇది? చిరుత. లెపర్. ఏంటిది ఇది? లెపర్. ఇది లేడీ. ఏంటిది ఇది? జింక. డీర్. ఏంటిది ఇది? డీర్. ఇదేంటిది ఇది? నీటి గుర్రం, హిప్పో. ఏంటిది ఇది? హిప్పో, నీటి గుర్రం. మరి ఈ జంతువులన్నీ మనకు ఎక్కడ కనిపిస్తాయి? అడవిలో కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయి? అడవిలో. మనము అడవికి పోలేం కదా, పోతామా? పోలేం. కాబట్టి ఈ జంతువులను మనము జూలో చూడవచ్చు. మరి జూ ఎక్కడన్నా చూసారా మీరు? జూను చూసారా? మరి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు ఇటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఈ జంతు ప్రదర్శనశాల జూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది నెహ్రూ జువలాజికల్ పార్క్, నెహ్రూ జంతు ప్రదర్శనశాల. అక్కడ రకరకాలైనటువంటి ఈ క్రూర జంతువులనే కాకుండా రకరకాల పక్షులు చూడవచ్చు, పాములు చూడవచ్చు. అలాగే అక్కడ చాలా ఎత్తైనటువంటి జిరాఫీలను మనం చూడవచ్చు. మరి జిరాఫీ మన ఊర్లో ఉంటున్నాయా? ఉండవు. జిరాఫీలు మన ఊర్లో ఉండవు. వీటిని క్రూర జంతువులు అంటారు. ఇంగ్లీష్లో వైల్డ్ ఎనిమల్స్. ఏమంటారు ఇంగ్లీష్లో? వైల్డ్ ఎనిమల్స్. ఇప్పుడు మనము జూలో చూసే జంతువులు ఏంటో మీరు చదవాలి. మనం జూలో చూసే జంతువులు, మనం జంతు ప్రదర్శనశాలలో మాత్రమే చూడగలిగేటువంటి జంతువులు ఏంటివి అవి? పులి, టైగర్, సింహం, లయన్, ఏనుగు, ఎలిఫెంట్, జింక, డీర్, చిరుత, లెపర్. వీటిని క్రూర జంతువులు అంటారు. ఏమంటారు వీటిని? క్రూర జంతువులు అంటారు.
क्रूर जंतु चूस्त मन ऊर्जा पुरी सिंह अड़वी की मन दूसरी पापनपल अड़ो दी इक नंद्यार वेप दरवल अपड़पू रोड वी जंतु वेटा तिंटनाई जंतु वेटा तिंटनाई मरी क्रूर जंतु वीट बार पड़ साधु जंतु चलना यह जंतु चलनाई साधु जंतु मन परसेंट जंतु चलो मरी इदंता मन जंतु प्रपंच प्रपंचमे जंतु प्रपंच वीटन चूड़े मनमेक जू को अंत जंतु प्रदर्शनशाल मरी जू कंतु पेर पेर क्रूर जंतु पेर ये जंतु क्रूर जंतु सिंधु क्रूर जंतु पेर चलो सिंहम एनुगु जिंका चिरुता वीटिनि इंग्लीश लो एमंटाम पुली टाइगर लायन एलिफेंट डीर लेपर्ड इवन्नी मन चुट्टू उन्नटुवंटि जंतुवुलु मन चुट्टू उन्नटुवंटि जंतुवुलु मरि इप्पुडु जंतुवुलु एन्नि रकालु रेंडु रकालु ఎన్ని రకాలు రెండు రకాలు మొదటి రకం సాధు జంతువులు మొదటి ఏ జంతువులు సాధు జంతువులు రెండవది క్రూర జంతువులు మరి సాధు జంతువుల వల్ల మానవులకు హాని ఉండదు అంటే మానవులంటే మనం ప్రజలకు హాని ఉండదు ఇవి మనతో పాటు మన పరిసరాల్లోనే ఉంటాయి మరి క్రూర జంతువులు ఎక్కడ ఉంటాయి అడవుల్లో ఉంటాయి ఫారెస్ట్ లో ఉంటాయి మరి ఈ క్రూర జంతువుల జోలికి మనం పోకూడదు అయితే ఈ జంతువులన్నిటిపైన మనము ప్రేమ దయ కలిగి ఉండాలి ప్రేమ దయ కలిగి ఉండాలి మనము మన బంధువులను ఏ విధంగా అయితే మనం దయతో చూస్తూ ఉంటామో అలాగే ఈ జంతువులను కూడా మనం హింసించకూడదు వాటికి కావాల్సినటువంటి అడవుల్లో ఫారెస్ట్ లో ఉండేటువంటి జంతువుల కోసము అరణ్య శాఖ వాటికి అక్కడక్కడ నీటిని నిల్వ చేసే తొట్లు పెట్టింటారు వేసవి కాలంలో ఆ నీటి తొట్టెల్లో నీళ్లు తాగి అవి జీవనాన్ని కొనసాగిస్తుంటాయి సరే ఇప్పుడు మనం సాధు జంతువుల్లో పాలించే జంతువులను చూసాం మరి క్రూర జంతువుల్లో కూడా మనకు ఉపయోగపడే జంతువులు ఉన్నాయి పులి వాటి యొక్క గోర్లను చాలా విలువైనవి అలాగే ఏనుగు దంతాలు చాలా విలువైనవి మరి ఇలాంటి వాటిని మనము సంరక్షించాలి అంటే వాటిని కాపాడాలి వాటిని మనము కాపాడాలి ఇప్పుడు అర్థమైంది కదా మన చుట్టూ ఉన్నటువంటి జంతువులేమో సాధు జంతువులు జూలో చూసేటువంటి జంతువులేమో క్రూర జంతువులు అరణ్యంలో చూడగలిగేటువంటి జంతువులేమో క్రూర జంతువులు సరే ఈ జంతువుల్లో మనకు కొన్ని జంతువులు ఆహారంగా మాంసాన్ని తింటాయి ఇప్పుడు క్రూరదం మన చుట్టుమన్న సాధు జంతువుల్లో పిల్లి మాంసాహారం కుక్క మాంసాహారం మేక శాకాహారం అలాగే గొర్రె శాకాహారం పంది మాంసాహారం గుర్రం శాకాహారం గాడిద శాకాహారం గేదె మనం దాని మాంసం పెడుతున్నామా మన ఇంట్లో ఉన్నటువంటి గడ్డిని వేస్తున్నాం బాగా ఉన్నటువంటి గడ్డిని వేస్తే అది బాగా తిని మనకి కమ్మని పాలిస్తుంది అలాగే ఎద్దు ఆక్స్ ఇది మన పొలం దున్నడానికి ఉపయోగపడుతుంది అలాగే బండ్లను లాగడానికి ఉపయోగపడుతుంది రకరకాల పనులు చేస్తుంది మనకు ఎద్దు ఆవు ఆవు కూడా మనకి ఏమిస్తుంది పాలిస్తుంది దానికి ఇస్తున్న
పాలిచ్చే జంతువుల్లో ఆవు గేదె మేక గొర్రె ఉన్నాయి సరేనా ఇప్పుడు మనం ఒక కృత్యం చేద్దాం మాంసాహార జంతువులు శాకాహార జంతువులు మాంసాహార జంతువులు శాకాహార జంతువులు ఇప్పుడు కాదు మాంసాహార జంతువులు మనకు ఏంటి వచ్చినాయి మన సాధు జంతువుల్లో కుక్క ఏమొచ్చింది కుక్క కుక్క ఇంకోటి మాంసాహార జంతువు చెప్పండి దీంట్లో పాలిచ్చే జంతువులకు తిక్కేశాం మనం మాంసాహార జంతువులకు మనం ఇక్కడ చెప్పాలి పిల్లి పిల్లి మాంసాహార జంతువు పిల్లి మాంసాహార జంతువు ఇంకేమున్నాయి పంది ఏంటది పంది పందిని ఏమంటాం ఇంగ్లీష్లో పిగ్ వెరీ గుడ్ ఇప్పుడు వీటిలోనే శాకాహార జంతువులు శాకాహారం అంటే మాంసం కాకుండా గడ్డి మేసేటువంటి జంతువులు గడ్డి మేసేటువంటి జంతువులు ఏంటి గడ్డి మేసే జంతువులు ఇక్కడ గుర్రం ఇంకేమన్నా చెప్పండి చెప్పాలా గేదె గాడిద కూడా శాకాహార జంతువే గాడిద ఇంకా కాసి ఆవు ఆవు ఇంకేమున్నాయి ఎద్దు ఎద్దు ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పండి మాంసాహార జంతువులు ఏమిట్లో సాధు జంతువుల్లో సాధు జంతువుల్లో మాంసాహార జంతువులు క్రూర జంతువుల్లో కూడా సాధు జంతువులు ఉన్నాయి మాంసాహార జంతువులు ఉన్నాయి శాకాహార జంతువులు ఉన్నాయి క్రూర జంతువుల్లో శాకాహార జంతువు జింక జింక మాంసం తిందు జింక చిరుత ఇది జింకలను దుప్పులను నీటి గుర్రాలను వీటన్నిటినీ చిరుత సింహము పులి వేటాడి తింటాయి అవి ఒక్కసారి తిన్న జంతువులు ఇంకా తినవు మళ్ళీ ఆ జంతువుని తిన్నాదంటే వదిలేసేస్తాయి అది శాకాహ మాంసాహార జంతువులు ఏంటిది పులి ఇంకేమున్నాయని చెప్పా సింహం సింహం మీరు కూడా మీ వర్క్ బుక్లో ఇవి రాయాలి మీ వర్క్ బుక్లో రాయాలి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం మాంసాహార జంతువులు శాకాహార జంతువులు మాంసాన్ని తినేటువంటి జంతువుల్లో సాధు జంతువుల్లో కుక్క పిల్లి పంది క్రూర జంతువుల్లో మీరు చెప్పింది పులి సింహం ఇంకా ఉన్నాయి నక్క తింటుంది మాంసాహార జంతువే నక్క కూడా అలాగే శాకాహార జంతువుల్లో గుర్రం గేదె గాడిద ఆవు ఎద్దు ఇవి సాధు జంతువులు మరి క్రూర జంతువులు అడవుల్లో కనిపించేటువంటి జంతువుల్లో జింక ఇవి మాంసాహార జంతువులు శాకాహార జంతువులు సరే ఇప్పుడు మనం పాఠం అంతా విన్నాక ఇప్పుడు నేను ఒక కృత్యం ఇస్తాను మీరు రాయాలి
జంతువులు ఎన్ని రకాలు మనం ఇక్కడ చెప్పుకున్నాం జంతువులు ఇక్కడే రాయాలి జంతువులు చెప్పుసిందు ఎన్ని రకాలు రెండు రకాలు జంతువులు ఎన్ని రకాలు రెండు రకాలు ఏమేం రకాలవి సాధు జంతువులు క్రూర జంతువులు మరి సాధు జంతువులను ఏమంటాం ఇంగ్లీష్లో డొమెస్టిక్ ఎనిమల్స్ క్రూర జంతువులను ఏమంటాం వైల్డ్ ఎనిమల్స్ మరి ఈరోజు మనం జంతువులు మన చుట్టూ ఉన్న జంతువుల పాఠాన్ని నేర్చుకున్నాం మీరు మరి ఈ జంతువుల్లో మీకు ఇంకా తెలిసినటువంటి జంతువులను రాసి రేపు మీరు సార్ వాళ్ళకు చూపించాలి థ్యాంక్ యూ